అందరికీ నా నమస్కారాలు అండి సెవెంత్ క్లాస్ ఏపీ బ్లోజన్స్ పేజ్ నెంబర్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఈ సెమ్ వన్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ అనమాట మామూలుగా టెక్స్ట్ బుక్ సెమ్ వన్ సెమ్ టూ అని ఇచ్చారు ఓకే ఫస్ట్ సెమ్ వన్గా ఏదైతే ఉందో పార్ట్ అందులో పేజ్ నెంబర్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్లో కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అసలు యాడ్జెక్టివ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పుకోవాలి అంటే నౌన్ గురించి తెలియజేసేదే యాడ్జెక్టివ్ అండి నౌన్ యొక్క గుణగణాలని తెలియజేస్తుంది అనమాట ఇక్కడ మనం చూసుకుంటే నౌన్ ఏంటంటే బాయ్ అండి ఇక్కడ ఉంది చూసారా బాయ్ ఇది నౌను బాలుడు ఎలాంటి బాలుడో చెప్తుంది టెన్ ఇయర్ ఓల్డ్ బాయ్ పది ఏళ్ల పదేళ్ళ ఇది యాడ్జెక్టివ్ అనమాట మరి కాంపౌండ్ యాడ్జెక్టివ్ ఎందుకు అయిందంటే ప్రతి పదంకి కాంపౌండ్ వాళ్ళు కట్టినట్టు ఒకటి అడ్డంగా ఉంది చూసారా అదే కాంపౌండ్ ఇది యాడ్జెక్టివ్ అయింది కాబట్టి కాంపౌండ్ యాడ్జెక్టివ్ అనమాట ఇది నౌను నౌన్ గురించి తెలిపేది యాడ్జెక్టివ్ ఇది యాడ్జెక్టివ్ కాంపౌండ్ వల్ల చూడండి గీతలు ఉన్నాయా అందుకని కాంపౌండ్ యాడ్జెక్టివ్ అని సింపుల్ ఈవెంట్ అనేది నౌన్ ఇక్కడ అంటే నామవాచకము ప్రోగ్రామ్ అనమాట ఈవెంట్ అంటే లేకపోతే సెలబ్రేషన్ లైఫ్ చేంజింగ్ ఇది యాడ్జెక్టివ్ ఎందుకని ఈ ఈవెంట్ ఎలాంటిదో చెప్తుంది ఒక లైఫ్ చేంజింగ్ ఈవెంట్ ఈ ఈవెంట్లో కనుక సక్సెస్ అయితే జీవితమే మారిపోతుంది జీవితాన్నే మార్చే ప్రోగ్రామ్ అనమాట ఇది లైఫ్ చేంజింగ్ ఈవెంట్ ఓకే ఇప్పుడు కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ని గుర్తించడం ఎట్లా చాలా సింపుల్ అండి కాంపౌండ్ యాడ్జెక్టివ్ని గుర్తించడం నౌన్కి ముందు ఉంటుంది మొట్టమొదటిది అంటే మోస్ట్ నౌన్కి ముందే ఉంటుందండి ఓకే నౌన్కి ముందే ఉంటుంది మోస్ట్ మోస్ట్ అనమాట ఇక అదిగోండి కాంపౌండ్ వాల్ ఉండేది ఉంటుంది అనమాట అంటే మధ్యలో హైఫన్ అనేది ఉంటుంది వీటికి టెన్ ఇయర్ ఓల్డ్ అని చెప్పడానికి చూడండి మధ్యలో గీతలు లైఫ్ చేంజింగ్ అని చెప్పడానికి కొన్ని చూసారా అట్లా ఉంటుంది వాటినే కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ అంటారు ఇక మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి రెండు డిఫరెంట్ పదాలను తీసుకొచ్చి ఫైవ్ డే చూడండి ఇట్ ఈస్ ఫైవ్ డే ట్రిప్ ఇది ఐదు రోజుల ట్రిప్ అనమాట తర్వాత ఈ స్మార్ట్ లుకింగ్ గాయ్ అంటే స్మార్ట్ కనబడే వ్యక్తి నౌను ట్రిప్ అనేది నౌను ఫైవ్ డే అనేది యాడ్జెక్టివ్ ఈ కంబైండ్ చూడండి కాంపౌండ్ హైఫెన్ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ యాడ్జెక్టివ్ అయింది అలానే స్మార్ట్ లుకింగ్ కూడా కాంపౌండ్ యాడ్జెక్టివ్ అయింది బ్యాగ్ అనేది నౌను ఓల్డ్ ఫ్యాషన్ అనేది కాంపౌండ్ యాడ్జెక్టివ్ యాడ్జెక్టివ్ అయింది ఎందుకైంది బ్యాగ్ గురించి చెప్తుంది ఓల్డ్ ఫ్యాషన్ బ్యాగ్ అది అందుకని యాడ్జెక్టివ్ అయింది మరి కాంపౌండ్ యాడ్జెక్టివ్ ఎందుకయిందంటే రెండు విభిన్న పదాలను కలిపి ఈ యొక్క నౌన్ కి యాడ్జెక్టివ్ గా ఉంటుంది కాబట్టి హైఫన్ ఉంది కాబట్టి కాంపౌండ్ యాడ్జెక్టివ్ షార్ట్ హెయిడ్ గర్ల్ గర్ల్ నౌన్ అండి ఈ గర్ల్ ఎలాంటి గర్ల్ చెప్పేది షార్ట్ హెయిడ్ అంటే జుట్టు కొంచెం తక్కువగా అనమాట షార్ట్ హెయిడ్ అంత పెద్దగా లేక చిన్న జుట్టున్న అమ్మాయి అనేసి అనమాట ఇక మనల్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ ఫామ్ చేయమని చెప్పారండి ఏంటంటే ఇలా సెట్ ఏ అని కొన్ని పదాలు సెట్ బి అని ఒక ఐదు పదాలు ఇచ్చారు ఈ రెండిట్లో వీటి ద్వారా మనం ఏం చేయాలంటే కాంపౌండ్ ని రాయాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు ఆబ్సెంట్ మైండెడ్ మనం రెండు పదాలు మనం ఆల్రెడీ ఎప్పుడు వింటూనే ఉంటాం మామూలుగా ఒరే ఆబ్సెంట్ మైండెడ్ రావాడు ఎక్కడో ఉంటాడని చెప్తూ ఉంటాయి అది ఆబ్సెంట్ మైండెడ్ తర్వాత మిడిల్ మిడిల్ ఏజ్డ్ మధ్య వయస్కుడు అని అర్థం మిడిల్ ఏ ఏజ్డ్ ఏం చేస్తాం మధ్య వీటికి హైఫన్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది మిడిల్ ఏజ్డ్ ఆ తర్వాత ఆ తర్వాత వెల్ ఇక తర్వాత చూడండి వెల్ అని ఇచ్చాడు ఇక్కడ మనం చూసుకుంటే వెల్ మైండెడ్ కాదు ఆబ్సెంట్ మైండెడ్కి వెళ్ళిపోయింది వెల్ న్యూ అనేది రాదు కైండ్ హార్టెడ్ బ్రాండ్ న్యూ ఇక ఏమీ వెల్ బిహేవ్డ్ మనం చూసుకుంటే వెల్ బిహేవ్డ్ అనేది ఉందన్నమాట అది రాద్దాం మనం వెల్ బిహేవ్డ్ అనేది రాద్దాం వెల్ మధ్యలో హైఫెన్ బిహేవ్డ్ వెల్ బిహేవ్డ్ ఆ తర్వాత బ్రాండ్ న్యూ బ్రాండ్ న్యూ కార్ అంటాం కదా బ్రాండ్ న్యూ కార్ బ్రాండ్ న్యూ కార్ కైండ్ హార్టెడ్ ఎక్కడ ఉంది కైండ్ ఇక్కడ ఉంది హార్టెడ్ ఇక్కడ ఉంది కాబట్టి ఏవైతే పదాలు కలవగలుగుతాయో వాటిని మాత్రమే మనం రాస్తాం అనమాట అలా కాకుండా ఏదైనా మార్చగలమా కైండ్ న్యూ అని కానీ లేకపోతే మిడిల్ మైండెడ్ అనో లేకపోతే వెల్ ఏజ్డ్ అనో అట్లా కుదరదు జనరల్గా ఆప్షన్ మైండెడ్ అంటే ఎక్కడో ఉన్నాడు వీడు ఎక్కడో ఊహాలోకంలో విహరిస్తున్నాడని వెల్ బిహేవ్డ్ అంటే చక్కగా ప్రవర్తిస్తాడని మిడిల్ ఏజ్డ్ అంటే మధ్య వయసు కూడా అని బ్రాండ్ న్యూ అంటే సరికొత్తదని కైండ్ హార్టెడ్ అంటే మంచి మనసున్నాడని కాబట్టి యాక్చువల్గా ఆ పదాలన్నీ కలుస్తాయి కాబట్టి మనం అలా ఫ్రేమ్ చేసాం అంతే తప్ప ఏది పడితే అది చేయడానికి కుదరదు ఇక ఇక ఇవి కూడా ఫిల్ చేయమని చెప్పారు కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ ఇక్కడ కలాం వాజ్ వన్ ఆఫ్ ద డాష్ బాయ్స్ ఇన్ హీస్ క్లాస్ యాక్చువల్గా మనకి ఈ ఐదు ఉన్నాయి చూసారా పైన మనం ఫామ్ చేసామే వాటిలోనే ఆన్సర్లు దొరుకుతాయి అయితే మనం తయారు చేయమన్నారు కాబట్టి అవి సరిపోతాయి ఆన్సర్లుగా చక్కగా సరిపోతాయి కాబట్టి మనం అవే రాయడానికి ఇష్టపడతాం ఓకే కలాం వాజ్ వన్ ఆఫ్ ద వెల్ బిహేవ్డ్ బాయ్స్ అంటే చక్కగా మంచిగా ఉండే వ్యక్తుల్లో అనమాట వన్ ఆఫ్ ద అంటే వెల్ బిహేవ్డ్ బాయ్స్ వన్ ఆఫ్ ద వెల్ బిహేవ్డ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఓకే అంటే చక్కగా ఉన్నాం వన్ ఆఫ్ ద వెల్ వెల్ బిహేవ్డ్ బాయ్స్ ఎప్పుడైనా సరే వన్ ఆఫ్ ద అని వచ్చినప్పుడు మీకు ఇది ప్లూరల్ ఉంటుంది ఇక్కడ నౌన్ అనేది అది గమనించండి కొన్నిసార్లు కరెక్షన్స్ వాటిలో అడుగుతూ ఉంటాను నెక్స్ట్ ద డాష్ గర్ల్ హెల్ప్ ద ఓల్డ్ మ్యాన్ టు క్రాస్ ద రోడ్ ఏమై ఉంటుందంటే కైండ్ హార్టెడ్ మనకి అంటే ఎక్కడి నుంచి తీసుకున్నారంటే పైన మనకి చెప్పారు కదా మనది పైన ఎక్సర్సైజ్ ఒకటి చేసాం కదా దాంట్లో నుంచి తీసుకున్నాం ఇవన్నీ కూడా నెక్స్ట్ మోహన్ హూ ఈజ్ అండ్ డాష్ పర్సన్ ఫర్గట్ ఈస్ వ్యాలెడ్ అండ్ ద క్యాష్ కౌంటర్ చూడండి ఇక్కడ ఆబ్సెంట్ మైండెడ్ అంతే కదా మతిమరుపు అందుకని ఏం చేశాడు వ్యాలెట్ని క్యాష్ కౌంటర్ దగ్గరే మర్చిపోయి వెళ్ళిపోయాడు అందుకని అది రాస్తున్నా అంటే పైన ఉన్న దాంట్లోనే ఉన్న యాక్చువల్గా మీరు సొంతంగా రాయమన్నాడు అవసరం లేదు సొంతంగా రాసిన ఇదే రాయాలి ఆబ్సెంట్ మైండెడ్ అనే రాయాలి ఇక్కడ ఎందుకని మతిమరుపు ఉంది ఆబ్సెంట్ మైండెడ్ అనే అంటారు యాన్ ఆబ్సెంట్ మైండెడ్ సరిపోతుంది నెక్స్ట్ మురళీ బాటే ఇక్కడ ఏముంది బ్రాండ్ న్యూ అది రాసేసుకోవచ్చు బ్రాండ్ న్యూ బ్రాండ్ హైఫన్ తర్వాత కార్ అనమాట ఆ విధంగా మనం రాయొచ్చు నెక్స్ట్ ద డాష్ మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద ప్లేస్ ఇంకేముంది మిడిల్ ఏజ్డ్ అనేది ఉంది అది రాసేస్తా ఇక్కడ ద మిడిల్ ఏజ్డ్ మిడిల్ తర్వాత హైఫన్ ఏజ్డ్ అనేది ద మిడిల్ ఏజ్ మ్యాన్ హు ఈజ్ స్టాండింగ్ ఎట్ ద గేట్ ఈస్ మై అంకుల్ నెక్స్ట్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ కొన్ని ఫోర్ ఫుట్ టేబుల్ అని ఇక్కడ మనం చూసుకుంటే టేబుల్ అనేది నౌన్ అండి టేబుల్ అనేది నౌన్ ఈ ఫోర్ ఫుట్ అనేది ఏమవుతుంది అంటే కాంపౌండ్ యాడ్జెక్టివ్ అవుతుంది కాంపౌండ్ యాడ్జెక్టివ్ అని చెప్పడానికి ఐఫోన్ కూడా ఉంది తర్వాత టోల్ పేజ్ అనేది కాంపౌండ్ యాడ్జెక్టివ్ అవుతుంది మ్యాగజైన్ అనేది నౌన్ అవుతుంది ఎక్స్ అనేది నౌన్ అవుతుంది ఫ్రీ రేంజ్ ఇది కాంపౌండ్ యాడ్జెక్టివ్ అవుతుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది నౌన్ అవుతుంది నెవర్ టు బి ఫర్గాటెన్ అనేది కాంపౌండ్ యాడ్జెక్టివ్ అవుతుంది అంటే ఎప్పటికీ మర్చిపోకూడని మర్చిపోలేని అనుభవం అవార్డ్ అనేది నౌన్ అవుతుంది వెల్ డిజర్వ్డ్ అనేది కాంపౌండ్ యాడ్జెక్టివ్ అవుతుంది ఇదండి కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ గురించి ఇక్కడ మనం ప్రత్యేకంగా చక్కగా నేర్చుకున్న అంశాలను ఒకసారి చూద్దాం యాడ్జెక్టివ్స్ అనేవి నౌన్ గురించి తెలుపుతాయి ఇక కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ అని గుర్తించడానికి సులభం ఎందుకంటే హైఫ్తో ఉంటాయి రెండు పదాలు మినిమమ్ ఉంటాయి రెండు పదాలు ఉంటాయి అప్పుడే కాంపౌండ్ యాడ్జెక్టివ్ అవుతుంది లేకపోతే అవ్వదు ఇవన్నీ చూసాం ఫైవ్ డే ట్రిప్ స్మార్ట్ లుకింగ్ గాయ్ ఓల్డ్ ఫ్యాషన్ బ్యాగ్ షార్ట్ ఎయిట్ గర్ల్ ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఇక్కడ సెట్ ఏ సెట్ బి అవి ఇచ్చారు అవి కూడా మనం క్లియర్ చేసాం అంటే వాటికి సమాధానాలు కూడా మనం రాసాం ఇవి కూడాను ఇక్కడే ఉన్నాయి సమాధానాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి వెల్ బిహేవ్డ్ కానివ్వండి కైండ్ హార్టెడ్ కానివ్వండి ఆప్షన్ మైండెడ్ కానీ బ్రాండ్ న్యూ మిడిల్ ఏజ్డ్ అవన్నీ ఉన్నాయి ఇంకొన్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ అనేవి అంటే మినిమం రెండు పదాలు కలిపి ఈ విధంగా హైఫన్ ఉన్నప్పుడు కాంపౌండ్ యాడ్జెక్టివ్ అని గుర్తించడానికి చాలా సులభంగా ఉంటుంది ఇక్కడ అలా రెండు పదాలే ఉండాలని కాదు నాలుగు పదాలైనా సరే ఈ విధంగా కలపవచ్చు అది కూడా కాంపౌండ్ యాడ్జెక్టివ్ అవుతుంది అవ అవడానికి ముఖ్యం ఏంటంటే నోన్కి ముందు ఉంటాయండి జనరల్ సెన్స్ నోన్కి ముందు ఉంటాయి ఈ కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ అనేది తర్వాత రావని కాదు హెల్పింగ్ వెర్బ్ తర్వాత కూడా యాడ్జెక్టివ్స్ వస్తే ఆ విధంగానే రావడానికి ఆస్కారం ఉండొచ్చు కానీ చాలా తక్కువ రేర్ ఇన్స్టాన్సెస్ అనమాట కాబట్టి ఈ ఈ విధంగా ఉంటుంది కాంపౌండ్ యాడ్జెక్టివ్ అనేది థ్యాంక్ యూ